అంటే చూడని కూడా ఎక్కడ బోరింగ్ అనేది లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్ కానీ అక్కడక్కడ ఒక ఎలివేషన్స్ కానీ, తర్వాత ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ తర్వాత అన్నా ఏం ఫైట్స్ అయినా ఎంత చెప్తున్నా ఇచ్చి పడేసింది. మళ్ళీ దసరా తర్వాత మళ్ళీ బ్లాక్ పోస్టర్ అని చెప్పొచ్చు. ఇదే సినిమా దసరా కన్నా దీపావళికి వచ్చిన పెద్ద బ్లాక్ పోస్టర్ అవుతుందే, కాకపోతే ఇంకా ఇప్పటికి వచ్చిన పర్లేదు. నానైనా కెరియర్లో మళ్ళీ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం రాష్ పెట్టుకోరు చెప్తున్నా, నానైనా ఫ్యాన్స్ ఇట్లా కాళ్ళ దగ్గరేసుకున్నారు ఎంత చెప్తున్నా. సినిమా మాత్రం ఇచ్చి పడేసిను. ముందుగా యాడ్సెట్ చెప్పాలి డైరెక్టర్ గారికి, చాలా బాగుంది హీరోయిన్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు ఎలివేషన్స్ కానీ ఎక్కడ బోరింగ్ అనేది లేదు. సినిమా మళ్ళీ చెప్తున్నా కదా ఇచ్చి పడేసిన పెద్ద బ్లాక్ పోస్టర్ అని చెప్పొచ్చు. నాని కెరియర్లో ఒక దసరా తర్వాత ఒక ఈగ తర్వాత మళ్ళీ ఈ సినిమా పెద్ద బ్లాక్ పోస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ 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 స్టార్ అంటే స్టార్ పిచ్చో సినిమా అయితే చాలా బ్లాక్ బస్టర్ బాగుంది అనమాట సినిమా. బట్ ఫస్ట్ నుంచి కూడా ఒక తల్లి సెంటిమెంట్ చెల్లి సెంటిమెంట్ తోటి ఆ శనివారం అంటే ఏంటి అనేది మంచి బాగా చూపించారు. సినిమా మ్యూజికల్ కూడా చాలా బాగుంది, డైరెక్టర్ అయితే చాలా బాగా తీశారు సినిమా సూపర్. నాని కెరీర్లోనే ఒక మంచి సినిమా, ఒక మైలురాయిగా ఏదైతే ఈ శనివారం సినిమా అని చెప్పుకోవచ్చు అన్న, చాలా బాగుంది. ప్రతి ఒక్క చూడాలి సినిమా శనివారం శనివారం. సూర్య అంటే ఆయన ఒక డైరెక్టర్గా కాకుండా ఒక నటుడిగా ఇప్పుడున్న పెద్ద విలన్స్ లో సూర్య ఈ బెస్ట్ విలన్ అని చెప్పచ్చు. ఎందుకంటే బాగా నటిస్తున్నాడు, బాగా ఆయన కనబడితేనే ఒక నవ్వు ఒక యాక్షన్ ఒక మొత్తం అన్ని కలగలిపి చూపిస్తున్నాడు. సూపర్ ఇంకా హీరోయిన్ కూడా చాలా బాగా నటించింది. ఫస్ట్ లాస్ట్ వరకు కూడా ఆ నాని మరదల గురించి అలాగా తప్పన పడతాం, లాస్ట్ వరకు ఏమవుద్ది ఆ శనివారం అంటే ఏమిటి అనేది చాలా బాధ తీసాడు. నాని హైలైట్ శనివారం అంటే ఏంటి, సరిపో శనివారం శనివారం అంటే ఏంటనుకుంటే ఆ శనివారం గురించి అంత ఎక్కువ శనివారం 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 బాగా ఫైట్ బాగా ఎక్కువ ఉన్నాయి. బాగా కొంచెం బాగా ఎక్కువ నానిని మరో కోణం చూపించాలని బాగా ఫైట్స్ కొంచెం రక్తపాతం కూడా బాగా ఎక్కువ బాగా ఇంకా ఎక్కువ ఎనర్జీ కనబడింది అన్ని సినిమాల్లో కంటే. ఇందులో బాగా ఎనర్జీ బాగా లాగారు అంటే ఆది సోమ మంగళ పద గురువు మొత్తం అన్ని కలిపి శనివారం నాడు చూపించాడు అన్ని. శనివారం ఎప్పుడొస్తుందా 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 అని ఒక వెయిటింగ్, అంటే శనివారం నాని ఏం చేస్తాడో అని ఒక వెయిటింగ్, అలాగే సరిపో శనివారం అని సూపర్ రేటింగ్ 3 ఇస్తాను. ఎస్జే సూర్య చేసిండే విలన్ క్యారెక్టర్స్ లో బెస్ట్ ఇచ్చినాడు అనమాట ఎస్జే సూర్య. అండ్ ఇంకేం చెప్తాం బ్రో, మూవీలో పాజిటివ్స్ అంటే నాని యాక్టింగ్, ఎస్జే సూర్య యాక్టింగ్, జేఎక్స్ పిజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. నెగిటివ్స్ అంటే మనకు కొంచెం అక్కడక్కడ కొంచెం బోర్ అనిపిస్తుంది అనమాట, మనకు వచ్చేసి అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపిస్తుంది, ఒక ఫ్లాట్ నరేషన్ మనకు ఉంటుంది అనమాట. సో అది ఇంకా ఇంప్రూవ్ చేసినట్టే చాలా బాగుండేది. స్టోరీ లైన్ వచ్చేసి డిఫరెంట్, స్టోరీ లైన్ వచ్చేసి మనకు ట్రైలర్ లోనే మనకు కనబడేసింది ఏంటంటే ఆ కోపాన్ని అంతా దాచుకుని శనివారం అనేది చూపిస్తాడు అని. శనివారం వరకు శనివారం రోజున ఆ కోపం ఉంటే అది నిజమైన కోపము, లేకపోతే కాదు అనేది ఆ లైన్ డిఫరెంట్ గానే ఉంది. కానీ స్క్రీన్ ప్లే అంతా కొంచెం కైండ్ ఆఫ్ ప్రిడిక్టబుల్ గా ఉంది అనమాట, నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. బట్ స్టిల్ కానీ కొన్ని కొన్ని మంచి మంచి సీన్స్ ఉన్నాయన్నమాట. ఆ సీన్స్ వల్ల నాకైతే ఓకే, బయటకు వచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ బాగానే ఉంది అని నాకు అనిపించింది. నాట్ బెటర్ దాన్ మిస్టర్ బచ్చన్ కావచ్చు, డబుల్ ఎక్స్పర్ట్ కావచ్చు, ఆ రెండింటి కంటే చాలా బెటర్. మరి దసరా ఆయన జెర్సీ అంత అయితే లేదు, వాటిలో ఒక 70% ఉంటుంది. నాని పర్ఫార్మెన్స్ ప్రతి మూవీ బాగిస్తాడు. బట్ ఈ మూవీ చూసి బయట వచ్చుకున్న తర్వాత మనం ఫస్ట్ మాట్లాడుకునేది ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అనమాట. ఎస్జే సూర్య అయితే నెక్స్ట్ లెవెల్ లో పర్ఫార్మెన్స్ అంటే కంప్లీట్ గా నానిని డామినేట్ చేశాడు ఎస్జే సూర్య. లేదు, ఆ నాని స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, ఎస్జే సూర్య స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది. ఇట్స్ లైక్ మనం నానికి 10 కి 9 ఇస్తే ఎస్జే సూర్యకి 9.5 ఇవ్వచ్చు పర్ఫార్మెన్స్. ఓవరాల్ గా మూవీ గురించి ఏం చెప్తారు, ఒక అబో ఆవరేజ్ మూవీ బట్ స్టిల్ కానీ కొన్ని సీన్స్ కోసం మనం హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అంటే నాని నుంచి ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు? నాని నుంచి లేదు బ్రో, నేనైతే కంప్లీట్ ఒక యాక్షన్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ మూవీ మనం నాని నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీలో కూడా ఏదో కొన్ని సాంగ్స్ డైవర్షన్స్ ఉంటాయని నేను అనుకున్నాను, కానీ బట్ ఏదో ఒకే ఒక సాంగ్ ఉంది, అది కూడా ఏదో స్క్రీన్ ప్లే లో సాగుతుంది, రిమైనింగ్ అంతా యాక్షన్ అని అనమాట. థ్యాంక్ యూ.